अमरजीवी पొట్టి శ్రీరాములు జయంతిని పురస్కరించుకొని మాచర్లపట్నంలోని లయన్స్ క్లబ్ ఆఫ్ పల్నాడు ఆధ్వర్యంలో కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ పల్నాడు సభ్యులు మాట్లాడుతూ ఆంధ్రరాష్ట్రం కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి అసువులు బాసి పొట్టి శ్రీరాములు ఆంధ్రుల హృదయాల్లో చిరస్థాయిగా నిలుస్తాడని చెప్పారు. ఈ కార్యక్రమంలో మేడం నాగేశ్వరరావు, సాయి మార్కొండారెడ్డి, ఓరుగంటి చిన్నకేశవరరావు, చుండూరి వెంకటేశ్వర్లు, షేక్ జబీవుల్లా తదితరులు పాల్గొన్నారు. పొట్టి శ్రీరాములు గారి 122వ జయంతి కార్యక్రమం సందర్భంగా ఆయనకి నివాళులు అర్పించడం జరిగింది. ఆయన ఆంధ్రప్రదేశ్ అవతరణ కోసం 56 రోజులు నిరాహార దీక్ష చేసి మద్రాసులో ఉన్నటువంటి గుల్సి సీతారామ శాస్త్రి గారి ఇంట్లో చివరికి కేకలేసి చనిపోయేటప్పుడు కేకలేసి చనిపోయిన తర్వాత కూడా పట్టించుకోకపోతే మద్రాసులో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరూ కూడా శవాన్ని తీసుకెళ్ళేటప్పుడు కేకలు కేకలేస్తే అక్కడ ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరూ గుమిగూడి పెద్ద పురుషన్గా మారి 4-5 గంటల్లో ఆయన చనిపోయినటువంటి ఆయన త్యాగాన్ని ఆంధ్రప్రదేశ్ మొత్తం, రాష్ట్రం మొత్తం, తమ తెలుగువారు మొత్తం కూడా ధర్నాలతో నిరసనతో హోరెత్తింది. తప్పనిసరి పరిస్థితుల్లో నెహ్రూ గారు ఆ రోజు పార్లమెంట్లో ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ అవతరణాన్ని మరి అనౌన్స్ చేయడం జరిగింది. ఇలా ఆంధ్రప్రదేశ్ రావడానికి ప్రధానమైన కారణం పొట్టి శ్రీరాములు గారే, ఆయన త్యాగ ఫలితమే. సరే ఇలా 2 రాష్ట్రాలు అయినా కూడా ఆ రోజు ఆంధ్రప్రదేశ్ తెలుగు భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడటానికి శ్రీ పొట్టి శ్రీరాములు గారి త్యాగమే కారణం. ఇలా పొట్టి శ్రీరాములు గారి యొక్క ఆత్మ త్యాగాన్ని మరి గుర్తు చేసుకుంటూ ఆయన ఈరోజు మనం లయన్స్ క్లబ్ ఆఫ్ పల్నాడు తరఫున, వాసవి క్లబ్ తరఫున నివాళులు అర్పిస్తూ ఉన్నాం. శ్రీరాములు వారికి నివాళులు అర్పిస్తూ అతను చేసిన త్యాగానికి నిరసనగా మనం చేసిన దానికి ధన్యవాదాలు. ఎందుకంటే మన ఆంధ్రుల కోసం తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ మూడు కలిసిన టైంలో మన ఆంధ్రాల కోసం ప్రత్యేకంగా ఒక రాష్ట్రం కావాలని కోరుకోవడంలో ఎంతో పాత్ర వహించిన వ్యక్తి శ్రీరాములు గారు, పొట్టి శ్రీరాములు గారు. అతను 52 రోజులు నిరాహార దీక్ష చేసి ఆ నిరాహార దీక్షలోనే శ్రీరాములు గారు, పొట్టి శ్రీరాములు గారు చనిపోవటం జరిగింది. ఆ తర్వాతనే మనకి ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రాలు వితరణ చేసి మనకు ఆంధ్ర రాష్ట్రాన్ని ఇవ్వటం జరిగింది. అంతటి మహానుభావుని మనం ఇలా పూలమాలతో సత్కరించుకోవడం మా అందరికీ ఎంతో ఆనందదాయకంగా తెలియజేసుకుంటూ తెలియజేస్తున్నాం.